మనకిప్పటి వరకు సాగునీటి అవసరాల కోసం టన్నెల్స్ నిర్మించడం తెలుసు. అయితే కర్ణాటకలో దేశంలోనే తొలిసారిగా పొడవైన టన్నెల్ను త్రాగునీటి అవసరాల కోసమే నిర్మిస్తున్నారు. అది సత్యగళ అనే చిన్న గ్రామం నుంచి బెంగళూరు నగరం సమీపంలోని రామనగర జిల్లాకు మంచినీటిని అందించేందుకు ఈ 11 కిలోమీటర్ల పైగా పొడవైన టన్నెల్ను నిర్మిస్తున్నారు. సత్యగళ గ్రామం నుంచి ఈ ప్రాజెక్టు ప్రారంభమవుతుంది కాబట్టి దీనికి సత్యగళ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ అని పేరు పెట్టారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును చేపట్టింది కర్ణాటక ప్రభుత్వం. అయితే నిర్మిస్తోంది ఎంఈఐఎల్. ఇప్పటికే 9.7 కిలోమీటర్ల డి ఆకారపు సొరంగం తవ్వకాలు పనులు పూర్తి చేసింది ఎంఈఐఎల్. ఈ టన్నెల్ నుంచి నిరంతరం నీరు సరఫరా అయ్యేలా మెగనహళ్లి కణ్వా గ్రామాల దగ్గర 2 పెద్ద పంపింగ్ స్టేషన్లను ఎంఈఐఎల్ నిర్మిస్తోంది. వీటిలో 350 కిలోవాట్స్ నుంచి 1200 కిలోవాట్స్ సామర్థ్యం గల 11 మెషీన్లను ఏర్పాటు చేస్తున్నారు. సత్యగళ ప్రాజెక్టు పూర్తయితే రామనగర జిల్లాలోని దాదాపు 10.8 లక్షల మందికి సురక్షితమైన త్రాగునీరు అందనుంది.